శుద్ధోదక స్నానం పంచామృత స్నానం అభిషేకం అనటం వింటూ ఉంటాము కానీ అగ్నితో స్నానం అనే మాట ఎప్పుడైనా విన్నారా మీరు రాజస్థాన్లో ఉన్న ఒక అమ్మవారి ఆలయంలోని ఈ ప్రత్యేకతను గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము భారతదేశంలో దేవతలకు దేవుళ్లకు స్వాములకు కొదవలేదు సంప్రదాయాలకు నిలయమైన మన దేశంలో చిత్ర విచిత్రమైన ఆలయాలు చాలా ఉన్నాయి తలమహత్యంతో భక్తులను తమ వద్దకు రప్పించుకుంటూ ఉన్నాయి భక్తులు వందల కొలది కిలోమీటర్లు ప్రయాణించి ఆయా దేవతలను దర్శించుకొని ఉపశమనం పొందుతూ ఉంటారు కొన్ని ఆలయాలలో నీటితో దీపాలు వెలిగించి మహత్యం చూపిస్తే కొన్ని ఆలయాల స్తంభాలు గాలిలో వేలాడుతూ ఉంటాయి ఇందుకు సంబంధించి ఎన్నో పరిశోధనలు చేసినప్పటికీ వాటికి గల కారణాలు ఎవరూ తెలుసుకోలేకపోయారు నాస్తికవాదులు ఎంత మొత్తుకుంటున్నా ఆస్తికవాదులు మాత్రము అటువంటి ఆలయాలకు వెళ్ళటం మాత్రం తగ్గలేదు ఇలాంటి ఒక విచిత్రమైన ఆలయము రాజస్థాన్లో ఉంది ఇక్కడ ఉన్న అమ్మవారు అగ్నిని నీరుగా తీసుకొని స్నానం చేస్తుందని భక్తులు నమ్ముతూ ఉంటారు రాజస్థాన్లో ఉదయపూర్కు అరవై కిలోమీటర్ల దూరంలో ఇడానామాత ఆలయం ఉంది అక్కడున్న దేవత అగ్ని స్నానం ఆచరిస్తూ ఉంటుంది అంటే మంట దానంతటా అదే ఉద్భవిస్తుంది అగ్నిని నీరుగా తీసుకునే విచిత్రమైన అమ్మవారి దేవాలయము ఒక ప్రత్యేకత ఉంది ఆరావళి పర్వతాలలో నెలకొని ఉన్న ఈ దేవాలయానికి పైన రూఫ్ లేకుండా నిర్మించారు ఈ ఆలయము చతురస్రాకారంలో ఉంటుంది ఇడానా ఉదయపూర్ మేవాల్ మహారాణి పేరు మీదున్న ఈ ఆలయము చుట్టుపక్కల ఎంతో ప్రసిద్ధిగాంచింది ఇక్కడ ఉన్న ఇడానా మాత అగ్నిని స్నానంగా తీసుకుంటూ ఉంటుంది నెలకు రెండు మూడు సార్లు అమ్మవారు ఇలాంటి స్థితిలో ఉంటుందని అక్కడ స్థానిక ప్రజలు చెబుతూ ఉంటారు మంట దానంతటా అదే మండుతుంది దేవాలయంలోని అమ్మవారి విగ్రహం తప్ప అక్కడ ఉన్న ప్రతి వస్తువు కూడా అగ్నికి ఆవుతైపోతుంది ఈ పరమ పవిత్రమైన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తూ ఉంటారు ఈ మంట ఎక్కడి నుంచి వస్తుంది అని తెలుసుకునేందుకు ఎంతోమంది ఎన్నో పరిశోధనలు చేసినా కూడా ఫలితం లేకపోయింది ఈ మిస్టరీని ఇంతవరకు కనిపెట్టలేకపోయినారు ఆలయంలో మంట మండుతున్నప్పుడు అమ్మవారి అలంకరణ తప్ప మిగతా ఏమీ నాశనం కాదని ప్రత్యక్షంగా చూసిన భక్తులు చెప్తూ ఉంటారు అందుకే ఈ మంటలను చూసి అమ్మవారు అగ్నిస్నానం ఆచరిస్తుందని భక్తులు నమ్ముతూ ఉంటారు ఈ మంటల కారణంగా ఇక్కడ ఆలయాన్ని విస్తృతం చేయలేదు ఈ మంటలను ప్రత్యక్షంగా చూసిన వారికి సకల పాపాలు హరించిపోతాయని అదృష్టంతో పాటు పుణ్యం కూడా చేకూరుతుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు అంతేకాకుండా కోరుకున్న కోరికలు తీరుతాయని కూడా నమ్ముతుంటారు ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు వలన ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరవుతూ ఉంటారు ముఖ్యంగా పక్షవాతము మానసిక ఆందోళనకు గురి అవుతున్న ప్రజలు రోగ విముక్తి కోసం ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు పొందుతారు ఆలయంలో అగ్ని వచ్చినంత కాలము ఇక్కడ భక్తులు భారీ సంఖ్యలో వస్తూ ఉంటారు ఇక్కడున్న అమ్మవారి స్వయంగా జ్వాలాదేవి రూపాన్ని ఆవహించిందని ఇడానా దేవాలయంలో పూజార్లు చెప్తూ ఉంటారు అంతేకాకుండా ఈ ఆలయంలో వచ్చే మంట దాదాపు పది నుంచి ఇరవై అడుగుల వరకు ఉంటుంది ఇక్కడకు వచ్చే భక్తులు అమ్మవారి అగ్నిని చూడడమే కాకుండా అక్కడ ఉన్న త్రిశూలాన్ని కూడా పూజిస్తారు ముఖ్యంగా సంతానం లేని వారు త్రిశూలానికి ప్రత్యేక పూజలు చేసినట్లయితే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది పక్షవాతం రోగులకైతే ఆరోగ్యం కుదురపడి సాధారణ స్థాయికి చేరుకుంటారు అంతేకాకుండా కోరికున్న కోరికలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు